హలో హలో మై ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఆఫ్ 275 ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాకుమారి త్యాగం, అమృత మహోత్సవం, స్వాతంత్ర దినం యొక్క మహోత్సవం. భారతదేశం నుండి లండన్ వెళ్ళి ఆక్స్ఫర్డ్లో చదువుకున్న రాకుమారి ఆమె ఎక్కడా వెనక్కి తగ్గేది లేదనే మనస్తత్వం. స్కూల్లో హెడ్ గర్ల్, క్రికెట్ టీం కెప్టెన్, కానీ మనసంతా భారతీయం. అందుకే రాజభోగాలను కాదనుకొని భారతీయుల స్వేచ్ఛ కోసం, స్త్రీల హక్కుల కోసం పోరాడింది. ఢిల్లీ ఎయిమ్స్కి ప్రాణం పోసిన ఆమె మరెవరో కాదు, రాజకుమారి అమృత కౌర్. ఆ రాకుమారి త్యాగం మన ఆరోగ్యం హక్కులు. కపుర్తలా రాజవంశానికి చెందిన రాజా హర్నామ్ సింగ్కు 9 మంది అబ్బాయిల తర్వాత పుట్టింది అమృత కౌర్, గారాల పట్టి. ఆమె పుట్టడానికి ముందే హర్నామ్ క్రైస్తవాన్ని స్వీకరించాడు. ఆ ప్రభావంతోనే కూతుర్ని లండన్ పంపించి చదివించాడు. ఆమె చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందుండేది. స్కూల్కు హెడ్ గర్ల్, క్రికెట్ హాకీ టీంలకి కెప్టెన్గా, టెన్నిస్ క్రీడాకారిణిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. డిగ్రీ ఆక్స్ఫర్డ్లో చేసింది. చిన్నతనం నుంచి ఆంగ్లేయుల మధ్య పెరిగిన మాతృదేశంపై ఆమె ప్రేమను బలపరిచిన సంఘటన జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. ఆ ఘటన తర్వాత దేశం కోసం సర్వము వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఆమె రాజభోగాల కన్నా గాంధీ విలువలే గొప్ప అనుకున్నారు. కానీ ఆ మార్గంలో నడవడం తండ్రికి ఇష్టం లేదని కొన్నేళ్ళు ఇంటికే పరిమితమయ్యారు. అలాగని ఖాళీగా ఉండలేదు. ఆ టైంలో స్త్రీల హక్కుల కోసం ఉద్యమించారు. పరదా పద్ధతిని, దేవదాసి విధానాలని, బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ మహిళల్లో చైతన్యం తీసుకురావడం మొదలుపెట్టారు. తండ్రి చనిపోయిన తర్వాత రాజప్రసాదాలని, అసౌకర్యాలన్నీ పూర్తిగా వదిలేసి గాంధీజీకి సెక్రటరీగా మారి 17 సంవత్సరాల పాటు పనిచేశారు. క్విట్ ఇండియా దండి ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితాన్ని గడిపారు. స్వతంత్ర భారతామనికి తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. క్రీడా శాఖను చూశారు. వైద్య విద్యను చదువుకునే పిల్లలు పై చదువుల కోసం పరాయి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అంటే ఎయిమ్స్కి ప్రాణం పోశారు. ఎన్నో ప్రాణాలను పొట్టున పెట్టుకున్న మలేరియా, టీబీలను నిలువరించడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించారు. సిమ్లాలోని తన రాజభవంతిని ఎయిమ్స్లో పనిచేసే నర్సుల కోసం ఇచ్చేశారు. రెడ్ క్రాస్ సొసైటీకి చైర్పర్సన్గా 14 ఏళ్ల పాటు సేవలు అందించారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా పనిచేసిన తొలి ఆసియా మహిళ కూడా ఈ అమృత్ కౌరే. అమ్మాయిల్లో క్రీడాస్ఫూర్తిని పెంచిన ఈ రాజకుమారిని టైం పత్రిక 2 ఏళ్ల క్రితము 100 ఉమెన్ ఆఫ్ ది ఇయర్ సంచికపై ముఖచిత్రంగా